బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జూలై మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పన్నెండు రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది మా రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిహారాలను పాటించాలని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం పన్నెండు రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు జులై మాసంతో మనం చూసుకుంటే మీనరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి సో మనము మీనరాశి గురించి చెప్పుకుందామండి మహర్షులు మనకి ఇచ్చిన ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటేనండి ఎఫర్ట్లెస్ జర్నీ జీవితం అనేది కష్టపడకుండా ఓకే సుఖంగా తర్వాత బ్లిస్ఫుల్గా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో జరగ మన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఫోర్సులు ఉంటాయి అనేది మనకు ఒక ఇండికేషన్ ఈ శాస్త్రం ఇస్తుందండి ఈ శాస్త్రం ఆధారంగా కనుక మనకి జీవితంలో ఎంతో మెచ్యూరిటీ ఎంతో ఉన్నతి ఎంతో పరిణితి చెందే అవకాశం మనకు మనుషులకు ఇచ్చారు జ్ఞానం అనేది సో ఈ జ్ఞానాన్ని మనం బేస్ చేసుకొని జులై మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశి ఫలాలు కనుక చూసుకుంటే మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఫస్ట్ టూ వీక్స్ వచ్చేటప్పటికి చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత వచ్చేటప్పటికి కొంచెం యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు డేట్ ప్రకారం మనం చూద్దాం అయితే ముందు వెళ్ళే ముందు డీటెయిల్స్ డీటెయిల్స్కి నక్షత్రం ప్రకారంగా మనం చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం తర్వాత ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మీనరాశికి సంబంధించిన వాళ్ళు అవుతారండి అదేవిధంగా మనకి పేరు బలంగా చూసుకుంటే ది డు షమ్ జు దా దే దో చా చి ఈ అక్షరాలు లేదంటే ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు కానీ మోరార్ల సౌండ్తో ఉన్న అక్షరాల వల్ల పేరు బలం కనుక పేరు కనుక స్టార్ట్ అవుతుంటే వాళ్ళు కూడా మీనరాశిని మనం చెప్పుకోవాలి సో మనం గ్రహస్థితి చెప్పుకుంటామండి ఈ మేమవుతుంది అంటే సూర్యుడు వచ్చేటప్పటికి పదహారో తారీఖున జులై పదహారనో తారీఖున కర్కాటక రాశిలో ఎంటర్ అవుతున్నారండి కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి జులై ట్వెల్త్న మెర్క్యూరి వచ్చేటప్పటికి సింహ రాశిన జులై నైన్టీన్త్నా శుక్రుడు వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశిలో సిక్స్న అంటే నాలుగు రకాల ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయండి ఈ నాలుగు యొక్క ప్లానెట్ చేంజెస్ వల్ల మీనరాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం అనమాట సూక్ష్మంగా గనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎలా ఉంటుందంటే సూర్యుని వల్ల మానహాని తర్వాత మార్స్ వల్ల ధన ధనం పోగొట్టుకోవటం బుధుని వల్ల భార్య సోతాది కలహం అని చెప్తారనమాట అంటే గొడవలు వచ్చే అవకాశం అనమాట పిల్లలతోటి భార్యతోటి శుక్రుని వల్ల అయితే కనుక చాలా అభివృద్ధి ఉంటుంది అని నేను చెప్పుకోవాలన్నమాట అంటే టోటల్గా ఒక టూ సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పుకోవాలన్నమాట అదే మనకి ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ టూ వీక్స్ చూసుకుంటే ఏమవుతుందంటే సూర్యుని వల్ల మనోరుజం అంటారనమాట సంస్కృతంలో అంటే బాధపడుతూ ఉంటారనమాట ధనలాభం ఉంటుంది విజయం ఉంటుంది పుత్తి లబ్ధి ఉంటుంది అనమాట మనకి లాస్ట్ కనుక చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ మళ్ళా లాస్ట్లో కూడా బాగుంది టోటల్గా మనకి మీనరాశి వాళ్ళకి చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది అని మన గ్రహస్థితి చెప్తుంది అనమాట అంటే మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎలా ఉందనేది సూర్యుని వల్ల ఏమవుతుంది అంటేనండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళకి ఇంటిలో ఒక భయంకరమైన వాతావరణం సిచ్యువేషన్ వచ్చింది సఖ్యత లోకపోవటం ఉంటుంది భార్యాభర్తల మధ్య భోజన సుఖహాని భోజనానికి టయానికి చేయకపోవటం ప్రయాణాలు గనక ఏదైనా గనక తలపెట్టుకుంటే విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్లానింగ్ చేసుకోండి ముందు కొంచెం ఆగి ప్లాన్ చేసుకుంటే మంచిదనమాట అనారోగ్యం తర్వాత అప్పుల వల్ల ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ టూ వీక్స్ తర్వాత సంసారానికి సంబంధించిన సుఖానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అండి లోహమూర్తిగా చూడు ఉండటం వల్ల అంత అనుకూలమైనది కాదండి ఆ తర్వాత ఫిఫ్త్ తర్వాత సిక్స్టీన్ తర్వాత మూర్తిపోతుంది కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్టు అంతకుముందు కాకుండా కొంచెం బెటర్గా అయ్యే సిచువేషన్ ఏ విధంగా బెటర్గా ఉంటుందంటేనండి స్నేహితుల వల్ల వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది ధనం ఖర్చు ఖర్చు అవుతుంది బుద్ధి బలం కోల్పోతారు అశాంతిగా ఉంటుంది సంతానానికి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనారోగ్యంగా ఉంటారు చెప్తారు అవి మోడరేట్గా ఎఫెక్ట్ అవుతాయి అంత మరీ సీరియస్గా అయితే ఎఫెక్ట్ అవ్వనమాట మనకి రెండోది కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ట్వెల్త్ వరకు కూడాను ఒక మంచి రిజల్ట్ ఇవ్వండి ఆ తర్వాత మంచి రిజల్ట్ ఇస్తారు కాబట్టి అండి ఇది వాళ్ళకి అనుకూలమైన సమయం చెప్పుకోవాలి అయితే ఫస్ట్ ట్వెల్వ్ డేస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి రెండో రాశిలో ఉండటం వల్ల శరీరానికి సంబంధించి బలం తగ్గిపోవటం మనసులో ఎక్కడో వీళ్ళు బాధపడతా ఉండడం అనమాట చేపట్టిన పని లేదని అంటే పనులు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉందండి దుర్మార్గులతో సహవాసం పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి వీలైతే గ్యాంబ్లింగ్ వాడటం ఏదో బయటకు తీసుకుని వెళ్ళిపోవటం వాళ్ళ చేత ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత అధికారుల నుంచి వీళ్ళకి అసంతృప్తి ఉండే ఫైవ్ అఫీషియల్స్ ఎవరి నుండి వీళ్ళ పెర్ఫామ్ వీళ్ళకి హ్యాపీగా ఉంటారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత శత్రువుల వల్ల భయంగా ఉంటుంది కఠినంగా మాట్లాడతా ధన నష్టం చూపిస్తుంది అనమాట ఇది ఫస్ట్ ట్వల్వ్ డేస్ ఆఫ్ మంత్ అనమాట అక్కడ నుంచి వీళ్ళు గ్రహ సంచారం వల్ల వీళ్ళు చాలా బాగుంటుంది అనమాట ఎంత బాగుంటుందంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఖుషీగా ఉంటారు బంధువులను కలుస్తారు ధనలాభం చూపిస్తుంది సంతాన సౌక్యం కలిపిస్తుంది ఇష్టమైన కోరికలు ఏమైనా కనుక అప్పటివరకు కాని పనులే ఉంటే కలుగుతుంది అనమాట స్థాన లాభం ఉంది వీళ్ళు కనుక ప్రమోషన్స్ కానీ ఏమైనా విషయాల గురించి ఆలోచించదలుచుకుంటే ఈ రాశి వాళ్ళకు ట్వెల్త్ డేట్ని కనుక చూస్తే చాలా బాగుంటుందండి ఆ విధంగా మనకి శుక్రుని కనుక చూసుకుంటే అగైన్ సెవెంత్ వరకు చాలా బాగున్నారండి ఆ తర్వాత ఓవరాల్గా మనం కనుక శుక్రుడిళ్ళకి మంచి చేస్తున్నారని మనం చెప్పుకుంటాం ఏ విధంగా మంచి చేస్తారంటే అండి స్త్రీలతో మాట్లాడటానికి చాలా బాగుంటుంది తర్వాత మిత్ర పుత్ర బంధు కళాత్ర చాలా సంతోషంగా ఉంటారని చెప్తుంట అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ కానివ్వండి భార్య రిలేటెడ్ కానివ్వండి తర్వాత వచ్చేటప్పటికి కళాకారులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఫ్రెండ్స్తో కానీ చాలా హార్మోనియస్గా కలుగుడిగా ఉండి ఒక ఇస్ విద్య పాల్గొనే అవకాశం కూడా ఉందని చెప్పుకోవాలి తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఈ రాసి వాళ్ళకి చాలా బాగుంటుంది వీనస్ ఉండటం వల్ల విందు వినోదాలతో చాలా బాగుంటారని చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత మారటం వల్ల కూడాను రజతమూర్తిగా ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల వీనస్ కూడాను ప్రతిరోజు చక్కగా భోజనం చేయటం తర్వాత ధనధాన్య అభివృద్ధి రావటం ఇష్టంగా ఏదైనా పని చేస్తే అందులో మంచి లాభం రావటం శత్రునాశం చూపిస్తుంది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు చాలా యోగ్యతను కలిగిస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే మనం ముందు చెప్పుకున్నట్టు వీళ్ళకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఇది ఒక మంచి టైం మీనరాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఆ ఫస్ట్ ఒక టూ టెన్ డేస్ మాత్రం కొంచెం ఆలోచించి పోన్ తీసుకుంటే మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట మన నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే మనకి పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం చేరు కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకు ఒక భయానకరమైన సిచ్యువేషన్ రావటము ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది గొడవ పడిన తర్వాత వీళ్ళు లైట్గా ఎక్కడో లాక్ అయిపోతారు బంధనం అంటారండి బంధనం అంటే బంధించబట్టడం కాదు అంటే ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా ఒక సందిగ్ధం అనే టైం వచ్చే టైం అవకాశం ఈ టైం సూచిస్తుంది వాళ్ళకి కానీ చివరికి ధన ప్రాప్తి విజయం వస్తుంది అంటే ఇంత కష్టపడితే లాస్ట్లో వస్తుంది అనమాట అదేవిధంగా విధంగా పాద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం చాలా బాగుంది వీళ్ళకి భయపడే అవకాశాలు కల్పిస్తూ ఉందండి బంధించబడతారు కలహము ఉంది కానీ లాస్ట్కి విజయం వస్తుంది అనమాట అదే గనక రేవతి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కూడాను భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఏదో ఒక విషయంలో పురో పురోగతి లేక కొంచెం అనుచితమైన సిచ్యువేషన్ వచ్చేసి ఒక బంధనంలాగా తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంది గొడవలు గొడవ పడతాయి కానీ అనుకున్న పని లాస్ట్కి మాత్రం సాధించుకోగలుగుతారు సో ఈ విధంగా మనకి అంగగోచారాన్ని బట్టి నక్షత్రం ప్రకారం పూర్వభాద్రం వాళ్ళకి ఉత్తరాభాద్ర వాళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా మనం చెప్పుకున్నామండి ఇది మనకి ఈ టైం ఫ్రేమ్ పౌండ్లో మనకి వాళ్ళకి జ్యోతిషాస్త్రం అనుసరించి ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది షూర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మాస ఫలాలు చూసిన తర్వాత పర్సనల్గా మేము జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం మాకు ఈ సందర్భంలో కలిసి రావట్లేదు ఒకసారి పరిహారాలు చేయించుకోవాలనుకుంటున్నామని అడుగుతూ ఉంటుంటారు మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఉషా గారు రెండు మిషన్లు అండి రెండు కాదు మూడు మిషన్లు అండి ఫస్ట్ ఈ జ్యోతి మన పూర్వీకుల ప్రకారం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలండి అసలు ఆ ఫ్యామిలీలో ఉండే వాతావరణం డిఫరెంట్ అండి వాళ్ళు ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది ఒక పరిణితి ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అండి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ ఒక ఉన్నతంగా ఉంటుంది అందుకని ప్రతి ఇంట్లో జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి కాబట్టి ఒక చిన్న జ్యోతిషానికి సంబంధించిన కోర్స్ మన యాన్ సిస్టమ్ మన పురాతన గ్రంథాల నుంచి తీసుకుంటే ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి ఇష్టమైన వాళ్ళు ఆ కోర్సును చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటండి రెండోది వచ్చేటప్పటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట సో ఏదైనా కనుక వాళ్ళకి ఇండివిడ్యువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మనల్ని కనుక కన్సల్ట్ అయితే మన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి ఆస్ట్రాలజికల్కరంగా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి ఏది ఎలా ఉంటుందని చెయ్యొచ్చు అనమాట ఇవి కాకుండా కొంతమంది జాతక చక్రం బాగున్న అంటే చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటానమాట వ్యాపారం ఎంత చేసినా ఎక్కి రాకపోవటం కానివ్వండి లేదంటే జాతకాలు బాగుంటాయి కానీ వివాహం అయిన తర్వాత గొడవలు డైవర్స్ తీసుకోవటం కానీ ఇట్లా ఈ టైపు కొన్ని ఇష్యూస్ ఇష్యూస్ గా ఉంటాయి అనమాట ఇలాంటి వాళ్ళు కూడా ఎవరినైనా మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు గారు సార్ తప్పకుండా అండ్ కనకదారా కూడా ఈ మనం మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదండి ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరు ధనానికి లోటు ఉండకూడదండి అన్నానికి ధనానికి భోగానికి లోటు ఉండకూడదండి మనం అందుకనే పుట్టినట్ని ఫస్ట్ ఆయుష్ నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ ఏం చేస్తాం భోగం అనుభవించాలి కదండి అప్పులు పెట్టుకొని డబ్బులు లేకుండా ఇలా ఈ సిచ్యువేషన్ ఉండకూడదు అండి కానీ మహర్షులు మనకు ఎంతో జ్ఞానాన్ని ఆల్రెడీ ఇచ్చేసారండి హోమాల రూపంలో యజ్ఞాన రూపంలో స్తోత్రాల రూపంలో ఈ ప్రోగ్రాం కనుక మనకి అటెండ్ అయితే వాళ్ళకి ధనధాన్యాలు రా వస్తాయని చెప్పేసి శాస్త్రంలో అవి మన ఆదా ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఎవరికైనా సరే అప్పులు బాధ ఉన్న తర్వాత బిజినెస్లో డబ్బులు ఎక్కువ కానీ అలాంటి వాళ్ళు మనం హెల్ప్ చేయవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పర్సనల్గా జాతక రీత్యా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకున్న జాతకం చూపించుకోవాలి అనుకున్న పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా లేదా కనకదారు హోమంకి సంబంధించి ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న ఎస్పెషల్లీ డివోర్స్ కేసెస్ సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నా వాటికి సంబంధించి హోమాలు కూడా ఉంటూ ఉంటాయి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది కింద కూడా తన కాంటాక్ట్ నెంబర్ని ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి